హలో అండి, నమస్తే. మైథిలి వంటింటికి స్వాగతం. మొన్న దసరా పండగ రోజు నేను వండిన వంటలు చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు మటన్, చికెన్, కీమా ఇంకా బగారా రైస్ చేశానండి, వాటికి తోడుగా రైతా. ఈ బాదం, కాజు ఇంకా గసగసాలు, కొబ్బరి నేను నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మసాలా కూరల్లోకి చాలా బాగుంటుందండి. దీనిపైన నేను ఒక రీల్ కూడా చేసి పెట్టాను చూడండి. ఫస్ట్ మటన్ వండుదామని కుక్కర్ పెట్టాను, అందులోకి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక నేను ఈ పచ్చిమిర్చి ఇంకా టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వంటలు ఉన్నప్పుడు మనకి కట్ చేసి చాప్ చేసే టైం సేవ్ అవ్వడానికి వాటిని మిక్సీలో ఆడి పెట్టుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందండి. ఇదిగోండి, టమాటో కూడా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిర్చి కూడా అలాగే. మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి, ఇందులోకి మటన్ వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు తగ్గితే ఉప్పు కూడా యాడ్ చేశానండి. 3 విజిల్స్కి మటన్ రెడీ అయిపోయిందండి. నేను ప్రొద్దున్నే ఉల్లిపాయలు అవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కోసి రెడీగా పెట్టుకున్నానండి. బగారా రైస్లోకి పుదీనా, అలాగే ఈ టమాటోలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి ఇవన్నీ అన్నమాట. అప్పుడు మనకు వంట చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో ధనియాల పొడి వేసి లిడ్ పెట్టేశానండి. 3 విజిల్స్కి మటన్ ఉడికిపోయింది. ఇందులోకి నేను ఇందాక చెప్పిన కొబ్బరి, జీడిపప్పు, బాదం పేస్ట్ వేశానండి. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మన ధాబా స్టైల్లో రోటీతో కానీ, పూరితో కానీ, ఫ్రైడ్ రైస్, బగారా రైస్తో చాలా బాగుంటుంది రిచ్గా. గరం మసాలా వేశానండి, అయిపోయింది, కర్రీ అయిపోయింది. కొద్దిగా ఇలా గ్రేవీగానే పెట్టానమాట, రోటీతో అయినా తినడానికి బాగుంటుందండి. ఇది నేను మొన్న కొత్తగా కొన్న పెద్ద గిన్నె అండి. నా వంటింటి వెజల్స్ది ఒక వీడియో చేశాను చూడండి, ఇది చాలా బాగుందండి. కనీసం ఒక 3 కేజీల బిర్యానీ అయినా ఈజీగా చేసుకోవచ్చు, వెడల్పుగా చాలా థిక్ గేజ్తో. నాకు చాలా బాగా నచ్చి కొన్నాను ఈ గిన్నె. దీంట్లో చికెన్ వండబోతున్నాను. ఇందులో ఫస్ట్ నూనె వేడైన తర్వాత షాజీరా ఇంకా బిర్యానీ ఆకు వేశాను. దీనివల్ల కర్రీకి కొంచెం బగారా ఫ్లేవర్ వస్తుందండి, అందుకనమాట. తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఇది కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట. అందుకని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు వేశానండి. ఈ మసాలా అంతా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే మసాలాలు వేగకముందే మనం మీట్ వేసేస్తే పచ్చివాసన వస్తాయండి. చికెన్ వేసేసానండి, మసాలా అంతా అంటేలాగా కలుపుతున్నాను. ఈ గిన్నె నాకు చాలా బాగా నచ్చిందండి. ఇందులో ఈజీగా అయిపోయింది, మనకు హ్యాండ్ మూమెంట్ కూడా ఫ్రీగా ఉంది. తర్వాత ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, అది వేసాను. టమాటో పేస్ట్ వేసాను, ఒక 3 పెద్ద స్పూన్స్ వేసానులేండి. మసాలా అంతా కరిగేలాగా కలిపేసి పెట్టుకుంటే, చికెన్లో మనము ఎక్స్ట్రా నీళ్ళు ఎక్కువ వేయక్కర్లేదండి, దాంట్లోనే ముందుగా నీళ్ళు వస్తాయి. కొంచెం సన్న మంట పైన మూత పెడితే చాలు, అదిగోండి అన్ని నీళ్ళు వచ్చాయి. బాగా కలిపేసి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోయింది. ఆ గ్రైండర్లో వేసిన నీళ్ళే ఇందులో పోసేసానండి. తర్వాత నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసానండి, ఇందులోకి ఒక 2 పెద్ద స్పూన్స్ వేశాను, ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని. అయిపోయిందండి, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ కీమా అండి. ఇది ప్రెషర్ ప్యాన్లో పెట్టాను, కొద్దిగా షాజీరా వేశాను. ఇదేంటంటే మొత్తం కలిపి పెట్టేయడం అనమాట. ఇవి అంతే, ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయక్కర్లేదు, అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడే అందులోకి అన్ని మసాలాలు వేస్తున్నాను. వేసి దాంట్లో కీమా కూడా కలిపేసి పెడతాను అనమాట. కొద్దిగా టమాటో వేసానండి కొంచెం టేస్ట్ కోసం. కీమా కూడా వేసి కలిపేస్తున్నా. ఉల్లిపాయలు వేగే వరకు ఆగే అవసరం లేదు, మొత్తం కలిపి పెట్టేయడమే. దీనిపైన మీట్ మసాలా వేసాను, ధనియా పౌడర్ కూడా. ఇది కూడా ఒక 3 విజిల్స్ పెట్టానండి. కీమా తొందరగానే ఉడుకుతుంది, కానీ బోన్స్ ఉన్నాయి కదా, అవి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని. అయిపోయిందండి, కాకపోతే కొంచెం గ్రేవీ పలచగా అనిపించింది, అందుకని లిడ్ తీసిన తర్వాత ఓపెన్ ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు పెట్టానండి.
మరీ పలచగా ఉంది చూడండి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత కొత్తిమీర వేసి ఇదిగో ఇలా రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా నెక్స్ట్ ఐటెం బగారా రైస్కి వచ్చేద్దాం. నా దగ్గర ఈ పెద్ద గిన్నె ఉందండి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పండగ కదా, ఆ రోజు పెద్ద ఎక్కువ క్వాంటిటీ ఉండాలని ఈ పెద్ద గిన్నె పెట్టానన్నమాట. దీనిలోకి పక్కన వేడి నీళ్ళు రెడీ చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మసాలాలు ఫ్రై అవ్వగానే ఇమీడియట్లీ నీళ్లు పోసేయచ్చు, మళ్ళీ నీళ్లు కాగే వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. డ్రై స్పైసెస్ వేసానండి, లవంగం, ఇలాచి, పట్ట, ఇంకా స్టార్ అనీస్, బిర్యానీ ఆకు, షాజీరా, దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేశాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేశాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి, రైస్కి ఫ్లేవర్ వస్తుంది. 2 నిమ్మకాయల రసం వేశానండి, తర్వాత బియ్యం వేసేసాను. అయిపోయిందండి, రైస్ కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేస్తున్నాను చూడండి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, రైతా, పక్కన కోక్ కూడా, సలాడ్ కూడా పెట్టాను. లంచ్ రెడీ అయిందండి. దసరా రోజున మీ వంటలు ఏంటి నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. బాయ్ అండి.